హాయ్, దిస్ ఇస్ ప్రజల. వెల్కమ్ టు వీఫ్ న్యూస్. అప్డేట్ చూద్దాం. సూర్యాపేట జిల్లాలోని కోదాడలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. కాగా ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రాజస్థాన్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న లీలాదరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని ఆపై రోడ్డు వెంబడి ఉన్న ఇంట్లోకి దూసుకుపోయింది. రెండు విద్యుత్ స్తంభాల మధ్యలో నుంచి బస్సు ఇంట్లోకి దూసుకెళ్లింది. కాగా ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ గోదావరి వాళ్ళు అందరూ వచ్చి సపోర్ట్ కూడా బాగానే చేశారు. పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చారు, మన పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేశారు. ఎవరికి ఏమి ఇబ్బంది లేదండి. ఎంతమంది పోతున్నారు? మొత్తం కలిపి ఒక 30 దాకా మంది ఉన్నారు. రాజస్థాన్ నుంచి వచ్చారు, ఇటు నుంచి 2000 కిలోమీటర్ల నుంచి వచ్చారు. మన ఖమ్మం వచ్చిన దాకా 2000 కిలోమీటర్ అయిపోయింది. అక్కడ నుంచి వచ్చిండ్రు బాబు, పిల్లగాళ్ళు, లేడీస్లు అందరు బాగానే ఉన్నారు. ఎవరికి ఏమి కాలేదండి, మంచిగానే ఉన్నారు. ఓకే సార్, నా పేరు అంజయ్ అండి. ఇక్కడ డాక్టర్ హెచ్ఆర్ స్కూల్ దగ్గర ఇల్లు. మరి మొన్ననే ఈ మధ్యన రీసెంట్గా ఇది రోడ్డు మధ్యలో డివైడర్ రోడ్డు వెళ్ళిపోయిందండి. అది అందరికీ మంచిదే, కానీ వీడి రోడ్డు వెళ్ళిన దగ్గర ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు కానీ రేడియో స్టిక్కర్ కానీ ఏమి లేకపోవడం వల్ల మొన్న రీసెంట్గా బైక్ యాక్సిడెంట్ అయ్యి గుల్లగొల్లైపోయి ఆయన స్ట్రోక్ కోల్పోయాడు. మొన్న రీసెంట్గా 2 రోజులు కావట్లేదు అది జరిగి. మరి ఇప్పుడు ఈ బస్సు ఇందులో 40 మంది ప్రయాణికులు ఉన్నారంట. ఆ ప్రయాణికులందరూ కూడా ఈరోజు యాక్సిడెంట్ కావచ్చి మొత్తం గాయాలపాలు కావచ్చిన వాళ్ళు. దేవుడి దయ వల్ల ఏం కాలేదు. మాకు ఏదైనా సరే ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు డేంజర్ లైట్లు వేయాలి. 2 రోజుల క్రితం మొయినాబాద్లో హత్య చేసిన వ్యక్తిని శిక్షించాలని వికారాబాద్ జిల్లా సోమనగుర్తి గేటు దగ్గర అఖిలపక్ష నాయకులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మన్నెగూడ ఎంపీటీసీ అధ్యులు సర్పంచ్ బుచ్చయ్య, వెంకటయ్య, కెరవల్లి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎంపీ సాబేర్, పలు పార్టీల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యాచారం చేసి హత్య చేసిర్రు. ఆ టైంలో కేసీఆర్ గారు వాళ్ళకి ఎన్కౌంటర్ చేయించారు. కంపల్సరీ ఏమైనా కేసీఆర్ గారి నిర్ణయం లేట్ అయినా లేటెస్ట్ ఉంటుంది. 100% ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుంది, ఈ కుటుంబానికి కూడా న్యాయం జరుగుతుంది అని మనం అందరం భావిస్తూ ఉన్నాం. ఈరోజు పార్టీలకు అతీతంగా మైనర్ బాలికకు ఆమెకు సంతాపం తెలుపుతూ ఈరోజు మనం తీసినటువంటి ర్యాలీ, ఈ ర్యాలీ అనేది దీని ఉద్దేశం తీసుకొని నాకు తెలిసి ఈ నిన్న ఈరోజు సోషల్ మీడియా చూడడం ద్వారా తెలిసింది మాకు ఇది. కాకపోతే దీన్ని ఇంకా తీసుకుపోవాలి ఉద్యమాన్ని. న్యాయం జరిగేంత వరకు మనందరం కలిసి ప్రతి గ్రామానికి వాగాలి. ఇది ఏ రకంగా అమ్మాయికి న్యాయం జరగాలి. ఇసిలే సబ్ లోగా మిల్కే జో ఏ కోయ్ పార్టీ కా బినే ఆల్ పార్టీస్ మిల్కే జో పూరే మిల్కే హిందూ ముస్లిం సబ్ భాయా మిల్కే సబ్ జనే మిల్కే ఏ ర్యాలీ జో హై ఆర్గనైజ్ కరే. ఆర్గనైజ్ కర్కే ఇస్కో హమ్ లోగో తక్ పహంచానే కి భీ కోషిష్ కర్ రహే ఔర్ హర్ దూసరే భీ జో జో యహాన్ పే ప్రెజెంట్ నహీ హై ఉన్ లోగో సే భీ గుజారిష్ కర్ రహే వో లోగా భీ అప్నే అప్నే గావో మే అప్నే అప్నే టౌన్స్ మే జో హై ఏతజాజ్ కరే కర్కే హుకుమత్ తక్ బాత్ కో పహంచాయే. और हमारे थोड़ी देर पहले ट्वीट से मालूम हुआ कि रंजीत रेड्डी एमपी साहब भी जो है ट्वीट करे जल्द से जल्द गिल्टी को जो है पनिशमेंट दिया जाएगा बोल के बोले. हमको पूरी अल्लाह की जात से उम्मीद है और हुकूमत से भी उम्मीद है कि जल्द से जल्द उसको सजा मिलेगी. కోకట్పల్లి కేపీహెచ్బీలో 5 ఎకరాల స్థలాన్ని గతంలో డంప్ కోసం వాడుకలో ఉండేది. ప్రజలకు ఉపయోగపడేలా ఇప్పుడు పార్కుగా తయారు చేసి పిల్లలకు కోచ్ ఇవ్వడానికి ఢిల్లీ నుండి వచ్చారు. గేమ్స్ కోసం చాలా ఉపయోగకరమైన విధంగా తయారు చేశామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో కేపీహెచ్బీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మమత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాక్చువల్గా ఇది ఒక 5 ఎకరాల ల్యాండ్ది. గతంలో ఇంట్లో డంపింగ్ గార్డ్ ఉండేది, దాన్ని
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటీఆర్ గారి నాయకత్వంలో దీన్ని పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఎక్కువ ఉన్నారు కాబట్టి చిన్న పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒక క్రికెట్ పికిక్ బాల్ అనేది ఇప్పుడే మేడని చెప్పినట్టు మన ఇండియాలోనే తెలంగాణలో ఫస్ట్ ఇది ఇది కూడా నేను ఫస్ట్ టైం దీన్ని శాంక్షన్ చేసినప్పుడు అసలు ఎవరు ఆడతారు అనుకున్నాము ఇప్పుడు మన బొంబాయి నుంచో ఢిల్లీ నుంచో కోచ్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేర్పడం నార్మల్ ఫీజ్ వాళ్ళ నార్మల్ ఏదైతే ఇలా ఇక్కడ లోపలికి వచ్చేటువంటి బాల్ ఆడుకునే వాళ్ళు కానీ క్రికెట్ ఆడుకునే వాళ్ళు కానీ అందరూ కూడా నార్మల్ ఫీజు ఉంటుంది దీన్ని ఉపయోగించుకోండి ప్రజలు కూడా ఎందుకంటే ఆరోగ్యాన్ని మంచిగా ఉంటుంది సైకిల్ ట్రాక్ ఉంది వాకింగ్ ట్రాక్ ఉంది క్రికెట్ స్టేడియం ఉంది షెట్టింగ్ రీడ్ ఉంది అదేవిధంగా ఇప్పుడే పికల్ బాల్ అని ఇది కొత్త గేమ్ అండి అది యూజువల్లీ ఏంటంటే ఇట్ ఈస్ అ కామన్ ఇది ఒక టేబుల్ టెన్నిస్ లాన్ టెన్నిస్ అండ్ టీటీ కాంబినేషన్ ఇది ఈ గేమ్ వల్ల ఏంటి అంటే ఎల్డర్లీ చిల్డ్రన్ అండ్ విమెన్ అందరూ సెక్షన్లో ఉన్న అన్ని అందరు ప్రజలు యూజ్ చేసుకునేలా పెట్టించారు దీనికి హైదరాబాద్ నేషనల్ పికిల్ బాల్ అసోసియేషన్తో మాది టైఅప్ ఉంది దీనికి ట్రైనింగ్ మిగతావి అవన్నీ కూడా ఇవ్వబడుతుంది కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో కర్ణాటక మధ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇన్ఛార్జ్ ఎస్ఐ రామాంజు ఆధ్వర్యంలో ఆరుగురు నిందితుల్ని సుమారు 70,000 1,296 టెట్రా ప్యాకెట్లు 40,000 నగదు ఒక ఆటో స్కూటర్ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఎం పెద్దసారథి తెలియజేశారు మా తాలూకా ఎస్ఐ అంటే ఎస్వీ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి ఎస్ఐ రామాంజనేయులు మరియు ఎస్వీ సిబ్బంది ఏఎస్ఐ గారు మరియు కానిస్టేబుల్స్ రాబడిన సమాచారం మేరకు కర్ణాటక నుంచి టెట్రా ప్యాకెట్స్ తెస్తున్నారనే సమాచారంతో గజ్జల్లి క్రాస్ దగ్గర సిరుగుప్ప రోడ్లో గజ్జల్లి క్రాస్ దగ్గర ఒక ఆటోని ఏపీ 21TE5066 అనే ఆటోలో 10 బాక్స్ల అంటే దాదాపు 960 టెట్రా ప్యాకెట్స్ని తీసుకొస్తుండగా పట్టుకొని 3 వ్యక్తుల్ని తర్వాత అదే ఈరోజే పెసలబండ గ్రామానికి చెందిన 3 వ్యక్తులు ఒక బైక్ AP21B2851 అనే బజాజ్ బాక్సర్ బైక్ ఆదోని టౌన్కి చెందిన వ్యక్తి ఈ రానా ప్రతాప్ అనే అతను కూడా పెసలబండ గ్రామానికి పాత అతనే వీళ్ళ మీద ఆల్రెడీ షీట్స్ ఉన్నాయి కాబట్టి రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాండ్రేగులలో డ్రైనేజీ లేకపోవడంతో మురుగునీరు నిల్వ ఉండటం వల్ల అనారోగ్యాలకు గురి అవుతున్నామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాషన్శెట్టి సూర్యచంద్ర గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఓవైపు కోవిడ్ విజృంభిస్తుంటే అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యను 24 గంటల్లోగా పరిష్కరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండల జనసేన అధ్యక్షులు పోలిశెట్టి సతీష్ కర్ణాకుల మాణిక్యం శివుడి పాపారావు గంట దుర్గాప్రసాద్ జైన సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కర్ణాటక యాదగిరి జిల్లా గురుమట్కల్ కాంగ్రెస్ కార్యాలయంలో యువ సభ్యత్వ కార్యక్రమాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్ మేనేజర్ వైద్యనాథ్ రెడ్డి ప్రారంభించారు యూత్ కాంగ్రెస్ కు సుదీర్ఘ చరిత్ర ఉందని యువత అభివృద్ధికి అనేక ముఖ్యమంత్రులు కేంద్రంలోని శాసనసభ్యులతో కలిసి దేశ అభివృద్ధికి తోడ్పడిందన్నారు దేశాన్ని నిర్మించడంలో యువత పాత్ర ముఖ్యమని అభిప్రాయపడ్డారు హోనేష బసవరాజు సయ్యద్ బాబా రఫీక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Thank you.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఫైన్ న్యూస్.